ఇక ఈ రాష్ట్ర దివాలా పథకంలో ఇప్పుడు డిస్కంలు దివాలా దిశగా పరుగులు ఎత్తిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. డిస్కంలు ఎన్టీపీసీ అనేది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సెపరేట్ కంపెనీ, అది ప్రభుత్వం రన్ చేయట్లేదు, ఒక కంపెనీగా రన్ చేస్తున్నారు. ఆ కంపెనీకి ఇంకో కంపెనీ మీద డబ్బులు రానప్పుడు కేసులు పెట్టే అవకాశం అర్హత ఉంటాయి. ఏపీ డిస్కామ్స్ అనేవి కూడా మనకున్నాయి, డిస్కామ్లు వాళ్ళు మన ఏపీ జెన్కో కూడా డబ్బులు కడతలేదు. సరే జెన్కో రేపు కాబట్టి ఎల్లుండో మూసేస్తారు, ఆ కృష్ణపట్నంలో అదేదో అమ్మేస్తారంటున్నాడు మళ్ళీ ఈ ముఖ్యమంత్రి. మరో పక్క మనం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దంటున్నాం. ఎస్, దట్ ఈస్ అ జెన్యున్ రిక్వెస్ట్, నో డౌట్. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ని మనం కాపాడుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైం ఈ ముఖ్యమంత్రి కృష్ణపట్నం ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తానంటాడు. మరి అత్యద్భుతమైన ప్లాంట్ అది, లేటెస్ట్ టెక్నాలజీతో మొన్న కట్టుకున్నాం. టాటాస్ వాళ్ళే మెయిన్ ఈపీసీ కాంట్రాక్టర్స్, బ్యూటిఫుల్ ప్లాంట్. సరే నిర్మాణంలో మరి ఏమైనా అవకతవకలు జరిగితే అది వేరే విషయం, బట్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్త ఎక్కువైంది. బట్ ఇట్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ప్లాంట్, మన రాష్ట్ర సంపద. మరి అమ్మేయాలని చూశారు. సరే అమ్మడానికి కొన్ని ఇబ్బందులు ఉంటే మరి అంత డెట్ ఎవడో తీసుకున్నాడు ముందు రాకపోతే ఏదో రకంగా లీజుగా ఇద్దాం కావాల్సిన వాడికి అస్మత ఏడుకని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అరే ఒక్క పవర్ ప్లాంట్ను కూడా రన్ చేయాలన్నాడు నీకు ఎందుకు స్టేట్ అడ్మినిస్ట్రేషన్? వదిలిపో, హాట్ రన్. నాకు తాతారావు గారు లాంటి ఒక్క మా విశిష్ట వ్యక్తి కంబైన్డ్ స్టేట్లో అద్భుతంగా పనిచేయించాడు ఆయన, 100% పిఎల్ఎఫ్. ఆ తర్వాత వచ్చిన పాస్తావతి గారు అద్భుతంగా చేశాడు. ఇప్పుడు తెలంగాణలో ప్రభాకరరావు గారు ఎక్స్ట్రాడినరీ పర్సన్, జనకాంబ్లీ డిస్కామ్స్ అన్నింటినీ కూడా తెలంగాణలో లోటు లేకుండా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ మరి అద్భుతంగా ఆయన రన్ చేస్తున్నాడు. మరి ఇక్కడ ఎందుకు రన్ చేయలేకపోతున్నారు? ఉన్నారు ఇక్కడ కూడా అధికారులు, ఫ్రీడమ్ ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. మన డబ్బులన్నీ మన సొంత స్కీములకి ఓట్ల కొనుగోలుకి డైవర్ట్ చేస్తే చీకట్లో ప్రజలు ఉంటారు. రేపు చీకట్లో ఉన్నప్పుడు తెలుస్తుంది, ఇంకా కారు చీకట్లో వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది. పోయి తక్కువగానే కొనంటారు బాబు అంటే భవిష్యత్తుని మొత్తం ఎవరెవరు మీకు నచ్చిన కంపెనీలు పరం చేస్తున్నారు, మీ ప్రాపకాల కోసం సర్వనాశనం చేస్తున్నారు రాష్ట్రాన్ని. చెప్తే రాజద్రోహం అంటారు, తెలియదు కదా ప్రజలకి. ఎస్, ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. నీ విజయసాయి రెడ్డిని పంపుతావా లేకపోతే నీ వంకాయ రెడ్డిని పంపుతా, ఏదో రెడ్డిని పంపు, పెట్టుకుందాం డిబేట్. ఐఎమ్ రెడీ, కాదు నీవు రాను ఎక్కడ పెట్టుకున్నావు అది, దాని మరి నా కారణాలు నాకు ఉన్నాయి. సో వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి డిబేట్. మీరు చేసిన మోసాలు, మీరు చేసిన అన్యాయాలు చెప్తాను నేను రాష్ట్ర ప్రభుత్వంగా. ఇఫ్ యూఆర్ రెడీ, అక్సెప్ట్ ద ఛాలెంజ్. ఎన్టీపీసీ నోటీస్ ఇచ్చాడు, ఓ 350 కోట్లు కట్టారు, ఇంకో 450 కోట్లు 20వ తారీఖులో కట్టకపోతే దివాలా ప్రక్రియ స్టార్ట్ చేస్తాను. ఆ మధ్య వేసుకున్నాడు కదా సాక్షి పేపర్లో ఏదోలో ఆ జర్నలిస్ట్ సాయిగాడు నోటు పోసినట్టు వాగాడు, రఘు రామ కృష్ణరాజు కంపెనీపై దివాలా ప్రక్రియ ప్రారంభం అని. ఏం చేస్తాం, నీలాంటి దరిద్రుడే అక్కడ నాకు డబ్బులు ఎగదొప్పారు, ఎగదొప్పితే దివాలా ప్రక్రియ ప్రారంభం కంపెనీకి, నాకు కాదు. ఆ కంపెనీలో నేను ఇప్పుడు డైరెక్టర్నే కాదు, బట్ నేను ఒకప్పుడు డైరెక్టర్గా ఉన్న కంపెనీ ఎస్ డబ్బులు ఇలాగే ఎలక్ట్రిసిటీ బోర్డులో ఇవ్వక అయింది. అదే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రానికి వస్తుంది. ఏ సాక్షి పేపర్లో దివాలా ప్రక్రియ ప్రారంభమని ఇవాళ ఈ క్వార్టర్ నువ్వు ఏదో మళ్ళీ ఏదో డైవర్ట్ చేసి 350 కోట్లు కట్టినా కూడా ఈ క్వార్టర్ కాకపోతే నెక్స్ట్ క్వార్టర్కి ఒక్కటి అమ్ముకుంటూ పోతాం. ఆర్టీపీసీ అమ్మేయాలి, రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్, కృష్ణపట్నం అమ్మేయాలి, భూములు తాకట్టు పెట్టి అమ్మేయాలి, భవిష్యత్తు రెవెన్యూస్ అన్ని కూడా తాకట్టు పెట్టేసి ఇచ్చేసి మద్యం ద్వారా వెనక్కి తీసేసుకోవాలి. అరే అరే అరే, అసలు ఒక వ్యక్తి ఇంత నాశనం చేయటం అనేది నిజంగా చరిత్ర. వినాశనానికి అవార్డు ఇస్తే ఆ అవార్డులన్నీ కూడా ప్రపంచ స్థాయిలో ఈ ప్రభుత్వానికే దక్కాలి. నేను ఒక ఇండివిజువల్ గురించి మాట్లాడతా, మొత్తం ప్రభుత్వ పరంగా జరుగుతున్న తప్పులు నేను చెప్తున్నా. సర్వం రాబోయే రెవెన్యూ పుష్కాటు, ప్రభుత్వ భూమి పుష్కాటు, ప్రజల నోట్లో మట్టి,
ఉద్యోగస్తులు చచ్చిన తర్వాత ఇచ్చి అలవెన్స్ మటుకు పెంచాం. ఆ 15,000 5,000 చేశాం. ఏంటి మనం చేసింది? అన్ని అమ్ముకుంటూ పోవటమా? ప్రజలను తాకట్లు పెట్టి చంపేయటమా? మరింత ఇబ్బందులు గురి చేయటమా? అడిగితే నోటు పోసినట్టు కామెంట్లా? 10 మంది జర్నలిస్టులు డబ్బులు ఇచ్చి విధవలకి ఆ ఎవరి గురించి కూడా